వందల ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాయి జ్యోతి. సాయి జ్యోతి. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? నాగర్ కర్నూల్ నుండి అండి. నాగర్ కర్నూల్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు మీరు ఎక్కడ నుంచి? హిమాయత్ నగర్. హిమాయత్ నగర్ నుంచి. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి. లేకుండానే బాగా లక్షణకరమైన పసుపు కలర్ శారీస్ కట్టుకుని వచ్చేసారు. కాంబినేషన్ మ్యాచ్ అయిపోయారా? సో పసుపు ఎరుపు సూపర్ కాంబినేషన్ కదా, ముగ్గురు మ్యాచ్ అయిపోయాం ఈ రోజు అండి కదా. అభిరుచి మ్యాచ్ చేసింది. అభిరుచి మ్యాచ్ చేసిందా? అమ్మవారికి ప్రతిఫలం కదా, ముగ్గురు మనమే అమ్మవారులం. వద్దులేండి, మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూసేద్దామా? ఓకే అండి. ఓకే ఓకే. ఇవాళ అన్ని భలే కలిసి వస్తున్నాయండి మీకు. పన్నీర్ ఏంటి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, అసలు ఎంత లక్ ఉంటే పన్నీర్ వస్తుంది? అవునండి కదా. శాంతికి చిహ్నం వైట్ కలర్. మీరు అలా వచ్చారా? నేను వంట వైపు నుంచి వచ్చా, మీరు ఇంకా కలర్ల దగ్గరే ఆగిపోయారు. సో మొత్తానికి పన్నీర్ ఎందులో వేసినా చాలా టేస్టీగా ఉంటది. మన రకరకాల రెసిపీ అండి. అవును, అభిరుచి లాగా ఏ వంట చేసినా టేస్టీగా ఉంటుంది కదా, అలాగే అనమాట. ఓకే, మరి ఇప్పుడు దాకా కవితలు చెప్పాము, ఇప్పుడు వంటలు చేయాలి తప్పదు. పన్నీర్ తో ముందుగా ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సాయి జ్యోతి గారు చేస్తారు. ఓకే, పన్నీర్ తో ఏ వంట చేస్తారు? కచోరీ చేస్తానండి. పన్నీర్ కచోరీ. పన్నీర్ తో కచోరీ. కచోరీ. వెరీ నైస్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, పన్నీర్ కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీరు ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు, కొత్తిమీర అరకప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట జోడ చిటికెడు వాము 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం అండి. ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టుకుందామా ఫస్ట్? ఓకే అండి. మైదా పిండిలో సోడా, ఉప్పు, నెయ్యి తీసుకుని నీళ్లు కలుపుతూ పూరి పిండిలాగా చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలి. చేసుకొచ్చానండి. అర్ధ గంట పాటు నానాలి పిండి. సో ఇది ఆల్రెడీ కలిపి పెట్టుకున్నారా? అవునండి. ఓకే, ఇది కాసేపు అలా ఉంచుకోవాలి, పక్కన ఉంచాలి. సో మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, కొంచెం ఉప్పు, అంతేనా? అంతే. వేసేసుకుని పూరి పిండి లాగా కలిపేసుకుని కాసేపు పక్కన ఉంచుకోవాలి. అంతే. ఓకే, తర్వాత ఈ లోపుగా మనము ఒక స్టవ్ మీద వన్లీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా? అవునండి. నెయ్యి వేసుకోవాలండి ముందు. తేజ గారు నెయ్యి కరగాలండి. నెయ్యి ఎక్కడ నేర్చుకున్నారు వంట మీరు? ఈ వంట మా రిలేటివ్స్ దగ్గర అండి. మీ రిలేటివ్స్? అయితే ఇప్పుడు కూడా చిన్నపిల్లలకు కచోరీలు అంటే చాలా ఇష్టం కదండి. అయితే బయట తెచ్చి తిన్నప్పుడు ఆయిల్ ఏం ఆయిల్ వేస్తారో తెలియదు. అంతేకాకుండా చేసే విధానం చేస్తారో అనేది కూడా మనకు డౌట్ గా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకుని మన పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటది. సో జీలకర్ర వేసారు, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వామ్ వేసుకోవాలండి. అంతంత క్వాంటిటీస్ పడుతుంది. అవునండి. వామ్ కొంచెం వేస్తేనే చాలా ఫ్లేవర్ వస్తుంది కానీ ఇందులోకి పడుతుందండి వాము, జీలకర్ర. ఆ తర్వాత వెల్లుల్లి. వెల్లుల్లి రెబ్బల. వెల్లుల్లి రెబ్బలు అండి, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు. ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇంగువ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అవును, డైజెషన్కి బాగుంటుంది. ఓకే, సో అక్కడ వుడెన్ స్టిక్ ఉంటుంది ఇవ్వండి. ఇంకా ఇందులో ఏమేయాలి? ఇంకా తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా తగినంత వేసుకోవాలండి. ఓకే, జస్ట్ అవి కొంచెం వేగాక ఉల్లిపాయ తరుగు వేయాలండి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో ఇదంతా కచోరీలో స్టఫింగ్ కోసం. అవునండి. నెక్స్ట్ అండి, చివరగా అవి జస్ట్ కొంచెం వేగాలండి. బంగారు రంగు వచ్చే వరకు వేగిన తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. బంగారు రంగు. బంగారు రంగు మనం జనరల్ గా గోల్డెన్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ అని విని విలేదండి. బంగారు రంగు అంటే బాగా అనిపించింది. నేను తెలుగు టీచర్ని కాబట్టి చాలా వరకు తెలుగే వాడతారా? అవును, ఈరోజు మొత్తం మనం కార్యక్రమంలో తెలుగు మాత్రమే సంభాషిద్దాం. మంచిదండి, తెలుగులో మాట్లాడదాం. ఓకే, సో తెలుగు గురువులు మీరు? అవునండి. అవునా? అవునండి. ఓకే,
నెక్స్ట్ సాల్ట్ వేయాలండి ఉప్పు అండి ఉప్పు ఓకే అండి నేను ఓకే పాజిబుల్ మనము ఎంత అనుకున్నప్పటికీ కూడా ఒకటి రెండు వచ్చేసాయండి అవి మన భాషలో మిల్తమై ఉంటాయి కాబట్టి దాన్ని విడదీయలేం మనం అవును అవును కష్టం చాలా అట్లా అవి ఎప్పటి నుంచో మనం అనుకుంటూ ఉంటాం కదండి అందుకని అలా అలానే అనేస్తుంటాం చివరగా కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేయాలి ఓకే దాదాపుగా వేసారుగా కొత్తిమీర అంత పడుతుందా పడుతుందండి ఆఫ్ చేసేటట్టు చేయాలండి అది అది చల్లగా అయ్యే లోపు మనము ఈ మైదా పిండిని ముద్దలుగా చేసుకుందామండి తేజ గారు చేసుకున్నాక కొంచెం ఒత్తుకోవాలి కదా అవునండి ఉసిరికాయ సైజ్ లో మనం ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి ఉసిరి ఉసిరి పెద్ద ఉసిరి ఉంటది కదా పెద్ద ఉసిరి అంత చేసి పెట్టుకోవాలండి ఓకే సో కొంచెం లగ్గవాలండి పిండి 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 వేసుకొని జస్ట్ చిన్న పూరి సైజ్ లో ఒత్తి పెట్టుకోవాలండి కాల్తుంది దాని మీద పెట్టండి నేను పెడతాను పన్నీర్ ఎప్పుడు వేస్తారు మరి పన్నీర్ ఇందులోనే స్టఫింగ్ అప్పుడు పెట్టాలండి పచ్చిగా వేస్తున్నారు పచ్చిదేయండి సో మీరు టీచింగ్ ప్రొఫెషన్ కాకుండా ఇంకా వేరే ఏం చేస్తూ ఉంటారు పేపర్లకు ఆర్టికల్స్ పంపిస్తుంటానండి ఓహో ఆర్టికల్స్ అంటే ఎలాంటివి ఎలాంటివి అంటే చిన్న చిన్న కవితలు రాయడం పేరడి పాటలు రాయడం తర్వాత మనకు తెలిసిన పౌరాణికానికి సంబంధించి కూడా చాలా మందికి ఇప్పుడు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియడం లేదు కదండి అలాంటివి కూడా రాసి పంపిస్తుంటానండి ఓహో అయితే ఇప్పుడు ఏమన్నా పేరడీలు రాసుకొచ్చారా రాసుకొచ్చానండి రాసుకొచ్చానండి ఓకే రాసుకొచ్చా అంటే మేము చూడటంలో సంతోషం ఉండదు మాకు వినటంలోనే సంతోషం వినిపిస్తానండి వినిపించాను చాలా చూపించకపోయినా పర్లేదు వినిపిస్తానండి సో ఆ కచోరీలు అలా ఫస్ట్ ఉల్లి మిశ్రమం పెట్టాలి ఆ తర్వాత పన్నీర్ పెట్టాలి తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దాన్ని తీసేయాలండి దాన్ని తీసి పక్కన పెట్టాలి పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టి జస్ట్ ఒక్కసారి ఇలా మనం ఒక్కసారి అనాలండి కొంచెం లైట్గా జస్ట్ అంతే ఓకే తేజ గారండి ఏమండి మీరు చాలా బాగా యాంకరింగ్ చేస్తారండి మీరంటే మాకు చాలా ఇష్టం చాలా థాంక్స్ అండి ధన్యవాదములు ధన్యవాదములు కృతజ్ఞురాలను మీ మీ ప్రొవడ మీ పొగడతలకు మెచ్చితిని ఇలా హోల్ చేసుకుంటే ఏమవుతుందంటే పన్నీరు పచ్చి చేసాం కదండి అది ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి లేదండి చాలు లైట్గా రెండు మూడు సార్లు ఇలా చేయొచ్చు లేదంటే మనం చేసినప్పుడే రెండు మూడు సార్లు ఇలా హోల్స్ పెట్టేస్తే సరిపోతుందండి ఓకే సో కొంచెం ఆయిల్ లోపలికి లోపలికి వెళ్ళి పన్నీర్ మొత్తం ఉడుకుతుంది లేకపోతే పచ్చి వాసన వస్తుందండి కొంచెం ఓకే అండి మీది ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది అయిపోవచ్చిందండి ఓకే నేను తీస్తాను మీరు ఆ లోపు త్వరగా ఓకే అండి భలే మంచి టీవీ భలే మంచి అభిరుచి పసందైన వంటలు అందరూ మెచ్చే వంటలు భలే మంచి టీవీ భలే మంచి అభిరుచి పసందైన వంటలు అందరూ మెచ్చే వంటలు ఓకే 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 అండి బ్యూటిఫుల్ బాగుందండి అందరినీ బాగా కవర్ చేశారు బాగుంది వెరీ నైస్ సో చూసారా మీ కచేరీలు ఎప్పుడు అయిపోయాయి ఓకే అండి పెట్టేశాను ఓకే రేట్ కార్లింగా అవునండి ఏంటండి బాల్య వివాహాల లేదండి బాగుంది సో మూడు ఉల్లిపాయలు అలా పెట్టి రాజు గారిని కప్పి కానీ కుండి సోదలు గుచ్చారు మరి అవునండి జాగ్రత్త సుమి అలాంటి కార్లింగ్లో ఎనీవే బాగుంది ఓకే పన్నీర్ కచోరీలు రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం పన్నీర్ కచోరీ తయారు చేసుకునే విధానం ముందుగా మైదా పిండిలో ఉప్పు వంట సోడా వేసి నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర వాము కరిగిన వెల్లుల్లి ఇంగువ కరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో
ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరిలా ఒత్తుకోవాలి దీని మధ్యలో ఉల్లిపాయ మిశ్రమం పన్నీర్ తురుము ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే పన్నీర్ కచోరీ రెడీ